కన్నుల పండగ వరంగల్లో గణేష్ ఉత్సవాలు ముగించుకొని దాదాపుగా ఈ రోజు నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు భక్తులు కూడా పొద్దుగాల నుంచి ఇయాల ఉదయం నుంచి కూడా చిన్న వినాయకులను తీసుకొచ్చి 15 ప్రాంతాలలో ఈ గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాలకు ఇప్పటివరకు కూడా భక్తులు మొత్తం చేరుకొని పెద్ద పెద్ద వినాయకులను కూడా వరంగల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న భక్తులు వినాయక మండలాల నుంచి ఉదయం నుంచే వినాయకులను తరలించారు మధ్యాహ్నం వాన పడడం వల్ల ఒక కొద్దిగా అంతరాయం కలిగినా ఇప్పటివరకు కూడా భక్తులు పెద్ద ఎత్తున చిన్న వడ్డపల్లి చెరువు వద్దకి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి నెలకొంది మనం విజువల్స్ లో చూస్తున్నాం చాలా కోలాటల నడుమ ఉదయం నుంచి వినాయకుని శోభయాత్ర తో భక్తులు వస్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు వినాయక నిమజ్జనానికి వచ్చారా చూడడానికి వచ్చారా నిమజ్జనానికి వచ్చాం ప్రతి సంవత్సరం వస్తారా తల్లి ఆ ఎవ్రీ ఇయర్ వస్తాం వాన పడింది కదా వాన సైతం లెక్క చేయకుండా కూడా భక్తులు ఇంత ఉత్సాహంగా వస్తున్నారు ఇక్కడికి ఎట్లా అనిపిస్తా బానే ఉంది దాదాపుగా ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి భక్తులు చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు పిల్లలను కూడా తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది హాయ్ నానా ఎందుకు వచ్చావు తల్లి ఇక్కడికి నిమజ్జనానికి వచ్చినా చూసావా వినాయకుని చూసావా చూసా నిమజ్జనం చేస్తుంటే చూసావా చూసా నువ్వు చెప్పు తల్లి హాయ్ ఏ క్లాస్ అమ్మా ఏం చదువుతున్నావు 4 ఎందుకు వచ్చావు నాన్న ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి ఇక్కడికి వినాయకులని చూడడానికి వస్తాం ప్రతి సంవత్సరం అవునా ఎట్లా ఉందన్న ఎట్లా అనిపిస్తాను చాలా హ్యాపీగా ఉంది అన్ని వినాయకులు వెరైటీగా బాగున్నాయి వెరైటీగా బాగున్నారు థాంక్యూ తల్లి మనం చిన్న పిల్లలు కూడా దాదాపు వినాయక నిమజ్జనాన్ని చూడడానికి చిన్న పిల్లలు సైతం తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు నిమజ్జనం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా చూపిస్తున్నారు దాదాపుగా వినాయకుని వెహికల్స్లలో తీసుకొస్తూ కూడా వినాయకుని వెహికల్స్లలో కూడా తీసుకొస్తూ కూడా నిమజ్జనానికి తీసుకొచ్చే సమయంలో కూడా ప్రసాదాలు పంచుకుంటూ పువ్వులు చల్లుకుంటూ వినాయకుని చాలా అంగరంగ వైభవంగా మేము 9 రోజులు పూజించాము పూజించిన అనంతరం వినాయకుని నిమజ్జనానికి తీసుకొస్తున్నాం వినాయకుని నిమజ్జనం తీసుకొచ్చి ఇదే ప్రాంతంలో మేము ప్రతి సంవత్సరం కూడా చాలా చిన్నవడ్డపల్లిలోనే ఎక్కువగా వినాయకుని నిమజ్జనం చేస్తూ ఉంటారు చిన్నవడ్డపల్లిలో నిమజ్జన చేయడానికి చాలా ఉత్సాహంగా మేము పూజ చేసుకొని ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చినారు బ్రదర్ ఎక్కడి నుంచి మీరు వరంగల్ నుంచి వచ్చారు వరంగల్లో దాదాపుగా మనం చూసిన విజువల్స్ కూడా వినాయకుని నిమజ్జనం చేసి కూడా వెళ్తున్నారు భక్తులు ఎక్కడి నుంచి వచ్చారండి మేము వరంగల్ బీట్ బయార్ చేశారా నిమజ్జనం చేశారా చేశాం ఇప్పుడే నిమజ్జనం చేశాం ఏర్పాట్లు అంతా బాగానే ఉన్నాయా అంతా సూపర్ బాగున్నాయి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది జనాలు కూడా దాదాపు భక్తులు చాలా కోలాహలంగా ఉంది ఎట్లా అనిపిస్తుంది 2 సంవత్సరాలు కరోనాతో తగ్గిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం బాగానే జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంది చెప్పండి సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మేము గత 12 సంవత్సరాల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాము అధికారులు చాలా మంచి చేస్తున్నారు మాకు హ్యాపీగా ఉంది బాగుంది ఓకే ఇదే మనం భక్తులు ప్రతి ఒక్కరు కూడా మనం వినాయకుని విగ్రహాలని దాదాపు పూర్తి స్థాయిలో చిన్నవడ్డపల్లికి విగ్రహాలు చేరుకున్న పరిస్థితులు మనం విజువల్స్లో చూస్తున్నాం భక్తులు ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు ఉదయం నుంచి కూడా భక్తులు ఈ ప్రాంతానికి వానని సైతం కూడా లెక్క చేయకుండా భక్తులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం దాదాపు ఒక కన్నుల పండగగా వడ్డపల్లి చిన్నవడ్డపల్లి చెరువు ఉందనుకొని చెప్పుకోవచ్చు మనం విజువల్స్లో కన్నుల పండుగ వాతావరణం కనబడుతుంది ఇక్కడ వినాయక నిమజ్జనమే కాకుండా కూడా భక్తులు దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నివాస ప్రజలు కూడా ఈ పిల్లల్ని తీసుకొచ్చి చూడడానికి పిల్లల్ని తీసుకొచ్చి ఇలా చూపించడానికి కానీ ఫ్యామిలీలతో కూడా వినాయక నిమజ్జనం ఎలా జరుగుతుంది వానని సైతం లెక్క చేయకుండా ఉన్న పరిస్థితి నెలకొంది మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం వినాయకుని నిమజ్జనం భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు సుమారుగా ఇక్కడ 4 క్రేన్లతోటి వినాయకుని నిమజ్జనానికి ఇప్పటివరకు ఏర్పాటు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం చిన్న పిల్లలను కూడా వినాయకుని నిమజ్జనం ఎలా ఉంటుంది అసలు నిమజ్జనం ఎలా చేస్తున్నారని చెప్పేసి చూపించడానికి భక్తులు తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా మధ్యాహ్నం నుంచి వాన పడినా కానీ ఉదయం నుంచి వినాయకుని నిమజ్జనం కొనసాగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వినాయకుని నిమజ్జనం కొనసాగుతూనే ఉంది
సర్ చెప్పండి చిన్న అబ్బాయిని కూడా పట్టుకొని వచ్చారు వాన పడుతుంటే ఎందుకు ఇక్కడికి బాబుని ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇవన్నీ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని తీసుకొచ్చినా చూపేయడానికి చూడడానికి వచ్చారు నిమజ్జనం అవును ఎలా అనిపిస్తుంది సార్ చాలా హ్యాపీగా ఉంది అదే మేము కూడా ఇంట్లో ఉన్నని వినాయకుని నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చినాం అంటే ఇట్లా వాతావరణం దాదాపు చూస్తుంటే కూడా కన్నుల పండుగ లెక్క అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఎక్కడి నుంచి మీరు లోకలేనా మీది లోకలే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎట్లా ఉందండి ఏ ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది వినాయక చవితి అంటేనే మన కల్చర్ పండుగ కాబట్టి బాగానే అనిపిస్తాయి ఏర్పాట్లు మంచిగా చేశారు అంత ఓకే ఇది మనం విజువల్స్లో కూడా దాదాపుగా మనం చూసిన ఇప్పటివరకు విజువల్స్లలో వినాయకులు ఒక్కొక్క రూపం ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క రూపం పెట్టిన పరిస్థితి నెలకొంది దాదాపుగా భక్తులని చాలా అంగరంగ వైభవంగా మేము వినాయకుడిని ఇన్ని రోజులు 9 రోజులు నవరాత్రులు పూజించి నైవేద్యం వినాయకునికి సమర్పించి అక్కడి నుంచి మేము తిరిగి మళ్ళీ 9 రోజుల అనంతరం వినాయకుడిని నిమజ్జనం నిమిత్తం మేము వడ్డపల్లి ఇక్కడ చెరువుకి తీసుకొచ్చాము ఈ చెరువులో చెరువు కాడికి తీసుకొచ్చాము ఇక్కడి నుంచి తిరిగి మళ్ళా మేము వచ్చే సంవత్సరం మళ్ళీ ఒక సంవత్సరం 9 రోజులు మేము వినాయకుని పూజించుకుంటాము మళ్ళీ ఒక సంవత్సరం వరకు మేము వేచి ఉండాల్సిందే కాబట్టి వినాయకుని కోసం మేము ఈ చూడడానికి ఇక్కడ వరకు కూడా వచ్చామని చెప్పేసి కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి చూడడానికి వచ్చారా లేకపోతే వినాయక నిమజ్జనానికి వచ్చారా చూస్తానికి వచ్చినాం అనిపిస్తుందమ్మా బాగుంది బాగున్నది చాలా బాగుంది వాతావరణం చూస్తుంటే చేంజ్ బాగున్నది ఎప్పటికి ఇట్లా రావాలనే ఉన్నాం మేము థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మాది మరియపుర గ్రామం ఏడు చూసేదానికి వచ్చిన మంచిగానే మంచి బందోబస్తు బాగున్నది పోలీసు డిపార్ట్మెంట్ కూడా పిల్లలు కూడా ఏం నూసెస్ కాకుండా బాగున్నారు ఓకే ఓకే మరి కొంతమంది భక్తులు కూడా దాదాపుగా వినాయకుడిని స్వయంగా వాళ్ళే తీసుకొని వచ్చి నిమజ్జనం చేసే పరిస్థితి ఉంది సార్ ఎక్కడి నుంచి వచ్చారండి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు లక్ష్మీ టౌన్షిప్ దేశపేట స్వయంగా వినాయకుని మీరే తీసుకొని వస్తున్నారు మీరే నిమజ్జనం చేసే పరిస్థితులు ఉన్నాయి ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది సంతోషకరంగా ఉంది ఆహ్లాదకరంగా ఎన్ని సంవత్సరం నుంచి పెడుతున్నారమ్మా ఇంట్లో వినాయకుడు మేము ప్రతి సంవత్సరము పెడతాము వినాయకుడిని ఇంట్లో ఈ సంవత్సరం అమ్మ పెద్దది పెట్టి మేమే నిమజ్జనం చేద్దామని తీసుకొని వచ్చినాం ఈసారి ఎప్పుడైనా మీరు మండపం దగ్గర పెట్టేదా ఎప్పుడైనా ప్రతి సంవత్సరం మండపం దగ్గర పెట్టేది ఈ సంవత్సరం కొత్త ఇల్లు కట్టుకున్నాము కొత్త ఇంట్లో మా వినాయకుడిని మేమే చేసుకోవాలని పెద్దగా పెట్టుకొని చేసుకుంటున్నాం వినాయకుడు మీ కోరికలను నెరవేర్చినట్టేనా నెరవేర్చినట్టే అంటే స్వయంగా మీరే వచ్చి నిమజ్జనం చేద్దాం అంతే కదా మాకు మా కోరికలను నెరవేర్నాయి కాబట్టి మేమే నిమజ్జనం చేయాలని మేమే మా ఇంట్లో పెట్టుకొని మేమే తెచ్చుకున్నాం ఇది మనం విజువల్స్లో కూడా మనం చూసిన దానికి ప్రతి ఒక్క భక్తులు మా వినాయకుడు కోరిన కోరికలు తీర్చే దేవుడు మా ప్రతి ఒక్క కోరికలు వినాయకుడు ఇప్పటివరకు తీర్చేస్తున్నాడు కాబట్టి గత సంవత్సరం మేము మండపం దగ్గర పెట్టేది వినాయకుడిని కానీ ఈ సంవత్సరం మటుకు మేము స్వయంగా తీసుకొచ్చి వినాయకుని నిమజ్జనం చేయాలనుకున్నాము అందుకే చేస్తున్నాము మేము కోరిన కోరికలు నెరవేర్నాయి కాబట్టి వినాయకుని నిమజ్జనం చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు దాదాపు ఫ్యామిలీలతోటి కూడా మీరు చూడడానికి వచ్చారా లేకపోతే నిమజ్జనానికి వచ్చారా మేము నిమజ్జనానికి వచ్చామండి మా వినాయకుడు ఆల్రెడీ క్రేన్ ఎక్కేసింది దాదాపు ఇది ఒక 20 సంవత్సరాల కాల నుంచి రెగ్యులర్గా మేము ఇక్కడికే వస్తూ ఉంటాం చాలా సంతోషంగా 9 రోజులు ఎంతో గౌరవంగా అంటే మనము భక్తితోటి పూజలు చేసుకొని ఆ గణనాథుడిని నిమజ్జనం చేసుకోవడం మాకు చాలా సంతోషం మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా చూడడానికి వచ్చేసినాము అలాగే మా వినాయకుడు నిమజ్జనానికి పోయింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆల్మోస్ట్ ఒక కన్నుల పండుగ లెక్క ఉన్నట్టుంది అంతకంటే కన్నుల పండుగ కంటే చాలా అంటే చెప్పలేము అది సంతోషం ఈ కరోనా టైంలో 3 ఇయర్స్ కనుక మనం ఇక్కడ ఈరోజు వర్షం పడి ఇంకా చాలా తక్కువ పబ్లిక్ ఉంది అసలు ఇదంతా మొత్తం నిండిపోయేది ఇక్కడ అసలు కనీసం నడవడానికి కూడా స్థలం ఉండకపోయేది ఈ కరోనా చేయబట్టి ఓ 2 ఇయర్స్ ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఈ ఇయర్ అంటే ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు వస్తూ ఉన్నాయి వర్షం అంటే మేము వరంగల్ చౌరస్తా చిన్న చిన్న ఏరియాల నుంచి వస్తున్నాం ఇప్పుడిప్పుడే కదులుతున్నాయి మాక్సిమం అంటే 12 గంట వరకు ఇక్కడ వరుసగా లైన్లో ఉంటారు ఎందుకు వాన వల్ల కొద్దిగా లేట్ అయింది అంటారా వర్షంతో లేట్ అవుతా ఉన్నాయి అన్నీ ఇప్పుడిప్పుడే మేము కూడా చాలా లేట్ అయింది వర్షం చేయబట్టే కొంచెం తొందరగా వచ్చేస్తున్నాం ఫ్యామిలీతో వచ్చారు మీరేమంటారు దేవుని మీరు మామూలుగా ఇంట్లో వినాయకుని పెట్టారా మీరు 9 రోజులు పూజించారు తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది తల్లి బాగుంది ఇక్కడ మాది అమ్మ వాళ్ళే భద్రాచలం అక్కడ ఇంత ఉండదు ఇక్కడ బాగుంది
అంటే ఇక్కడ వరంగల్ హైదరాబాద్ తర్వాత మన వరంగలే అంటే చాలా గొప్పగా అంటే చూడడానికి మేము పిల్లలతోటి అందరితోటి హ్యాపీ ఇక్కడికి వస్తాం చూస్తూ ఉంటాం చాలా సంతోషం అనిపిస్తుంది పిల్లలతోటి కూడా మేము టైం కేటాయించుకొని ఇక్కడికి వచ్చినాం ఫస్ట్ టైం మా నాన్న ఇక్కడికి రావడం నో ఎవ్రీ ఇయర్ వస్తున్నావా ఇక్కడికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వచ్చాను ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది మనం భక్తులు కూడా చాలా వరకు చాలా ఉత్సాహంగా ఉన్న పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చారు బజార్ మీరు పోతనగర్ అన్న వరంగల్ జెమిని ట్యాగ్ దగ్గర నుంచి వస్తాం కూడా నానినట్టున్నారు ఆల్మోస్ట్ మీరు అవునవును అన్న బాగా ఎంజాయ్ చేసినాం ఈసారి అయిందా నిమజ్జనం అయిపోయిందా ఇప్పుడు అయిపోయింది అన్న ఇప్పుడు అయిపోయింది 9 రోజులు దేవునికి పూజ చేసి నిమజ్జనం చేశారు మళ్ళీ 1 సంవత్సరం దేవుని మళ్ళీ మీ ఇంటికి రావాలని అంటే 1 ఇయర్ మళ్ళీ 1 ఇయర్ పడుతుంది ఎట్లా అనిపిస్తుంది అమ్మా మంచిగా అనిపించింది మస్త్ ఎంజాయ్ చేసినాం మేము అంటే దేవుడు అంటే ఎంజాయ్ కోసమేనా దేవుడు పెట్టింది లేకపోతే భక్తి కోసం చేసినాం భక్తి గురించి కూడా చేసినాం సంతోషం మాకు మంచిగా చేస్తాడు గణపతి అందుకు మేము ప్రతి కోరికలు నెరవేరినాయా మరి నెరవేరినాయి అవును బాగా చేసినాం నిమజ్జన ఏర్పాట్లు ఎట్లున్నాయి తల్లి ఎట్లున్నాయండి నిమజ్జన ఏర్పాట్లు ఎట్లున్నాయి చాలా బాగున్నాయి నిమజ్జన ఏర్పాట్లు చాలా బాగున్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు భక్తులంతా మున్సిపల్ వాళ్ళు చాలా మంచి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు లైటింగ్ కానీ ఇక్కడ అకామడేషన్ అంటే నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చాలా మంచిగా వాటర్ ఫెసిలిటీ నిమజ్జనానికి కావాల్సిన క్రేన్స్ లైటింగ్ చాలా బాగా ఇస్తారు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇబ్బంది ఏం లేదు దాదాపుగా మనం ఉదయం నుంచి వచ్చిన వినాయకుల కంటే ఈవినింగ్ ఈరోజు సాయంత్రం నుంచి మామూలుగా అయితే 5-6 గంటల నుంచి వినాయకులు ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాల్సింది వాన వలన చాలా వరకు వినాయకులు రావడం కూడా 1-2 గంటలు లేట్ అయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మొదలైంది వినాయకులు తిరిగి మళ్ళీ నిమజ్జనం కోసం మళ్ళీ బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది దాదాపుగా భక్తులు కూడా దూర ప్రాంతాల నుంచి చూడడానికి ఎలా ఉంది కన్నుల పండుగ ఉందని చెప్పేసి మనం విజువల్స్లో కూడా ప్రత్యేకంగా చూస్తున్నాం భారీ లైటింగ్స్ తోటి భక్తుల కోసం సౌకర్యార్థం భారీ లైటింగ్స్ తోటి ఏర్పాట్లు చేస్తారు మనం గత సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి కరోనా పాండమిక్ టైంలో కూడా మేము రాలేకపోయాము ఈ సంవత్సరం వినాయకుడిని మేము వినాయకుని కోసం వచ్చాము ఆయన ఎక్కడి నుంచి వచ్చారు మీరు వరంగల్ ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే ఇది కానీ తొందరగా అయిపోయినాయి 9 రోజులు అది చాలా బాధాకరంగా ఉంది కానీ వినాయక చవితిని మనం మళ్ళీ సంవత్సరం తర్వాత జరుపుకుంటామని అనిపిస్తుంది చాలా తొందరలో అయిపోయింది అనుకుంటున్నావు ఈ 9 రోజులు అది బాధాకరంగా ఇంతమంది వందలాది మంది ఉన్నారు దాదాపుగా ఇక్కడ వందలాది మంది గణేషులు అందరిని చూస్తుంటే ఇన్ని రోజులు మీ ఇంట్లో 1 వినాయకుడు అండి ఇప్పుడు 100 వినాయకులు కనబడుతున్నారు ఎట్లా అనిపిస్తుంది అన్న చాలా సంతోషంగా ఉంది అంతే ఇదే మనం ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా ఆనందంగా చిన్న పిల్లలతో సహా చాలా ఆనందంగా భక్తులు ఉన్న పరిస్థితి నెలకొంది మనం విజువల్స్లో చూస్తున్న చిన్నపిల్లలను కూడా భక్తులు ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది ఎక్కడి నుంచి వచ్చారు వరంగల్ ఇక్కడ లోకల్ చూడడానికి వచ్చారా వినాయకుని వేసేయడానికి వచ్చారు నిమజ్జనం అయిపోయింది ఎట్లా అనిపిస్తుంది బాగుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీ ఇక్కడ కొత్తవాడ నుండి వచ్చామండి వినాయక గణపతి నవరాత్రులలో చాలా బాగా హుషారుగా పాల్గొన్నాం మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వినాయకుడిని నిమజ్జనం రోజు చాలా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నామండి ఈరోజు చాలా హ్యాపీ అండి ఇది దాదాపుగా భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు వినాయకుడు కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు సర్వ విజ్ఞానాలకి అధిపతి వినాయకుడు అని చెప్పేసి అంటున్నారు ఈ ఇప్పటివరకు కూడా భక్తులు మా అన్ని విధాలుగా మాకు ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు మాకు అన్ని తీరులా ఏర్పాటు చేశారని చెప్పేసి భక్తులు చెప్తున్న పరిస్థితి చివరి దశకి ఆల్మోస్ట్ వినాయకుడు వినాయకులను తీసుకొస్తున్నారు చివరి దశకు కూడా నిమజ్జనం పూర్తవుతుందని చెప్పుకోవచ్చు రేపు ఉదయం వరకు కూడా పెద్ద వినాయకులు భారీ వినాయకులు రేపు ఉదయం వరకు కూడా ఇక్కడ నిమజ్జనం చేసే పరిస్థితులు ఉన్నాయి మనం విజువల్స్లో చూస్తున్నాం వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు కూడా దాదాపుగా వెహికల్స్ కూడా వినాయకుని తీసుకొచ్చే వెహికల్స్ కూడా చాలా శోభయాత్ర చాలా సుందరంగా తీర్చిదిద్ది ఆ వెహికల్స్ని చాలా పూలతో ఒక్కొక్కరు ఒక తీరుగా ఒక్కొక్క విగ్రహం ఒక తీరుగా మనం మరో విగ్రహాన్ని చూస్తున్నాం భారీ విగ్రహాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితుల్లో కొంది మనం విజువల్స్లో చూస్తున్నాం ఇప్పటివరకు కూడా వినాయకులు దాదాపు 1500 వినాయకులు ప్రతి ఏడాది ఈ
ఈ చెరువులో నిమజ్జనానికి తీసుకొస్తారు. ఈ నిమజ్జనం అనంతరం కూడా అధికారులు కొంతమంది భక్తులు చెప్తున్నది ఏంటంటే నిమజ్జనం అనంతరం కూడా ఈ చెరువులని మళ్ళీ క్లీన్ చేసి పూర్తిగా మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి. వరంగల్లో ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు ఓరుగల్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా భక్తులు చాలా సంతోషాల నడుమ 9 రోజులు వినాయకుని పూజించాము. మేము అడిగిన కోరికలు మాకైతే నెరవేరాయి అని కొంతమంది భక్తులు అయితే మేము సంతోషంగా వినాయకుని చూడడానికి పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్ తోటి మేము ఇక్కడికి వస్తున్నాము. చూడడానికి వినాయకుని చూడడానికి మేము వస్తున్నాము. నిమజ్జనం ఏర్పాట్లను చూడడానికి వస్తున్నాము. ఎలా ఉందో వినాయకుడిని నిమజ్జనం ఎలా చేస్తారని చెప్పేసి చూడడానికి వస్తున్నామని చెప్పేసి కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి. ఓటో స్టూడియో.